ಗತಮಾಯಿನೆ ಅರೂಪಾಯ ಸ್ವರೂಪಾಯ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ. ತನಕು ಮೊದಲು ಲೇದು, ತಾನೇ అన్నిటికీ మొదలు. మాయ తన ఆధీనంలో ఉంది, తనకు మాయ లేదు, తనకు రూపం లేదు, కానీ స్వరూపంగానే ఉంటాడు. అలాంటి శివుడైన గురువుకి నమస్కారం. ఇక్కడ మాయనే గతమాయినే అన్నారు. అంటే మాయినే గతమాయినే, మాయను గెలవటం కోసమే మనం గురువును ఆశ్రయించాం. ఆయనను ఆయన మాయ అంటే మాయావి అన్నారు. ఆయన్ను మాయి అంటే మాయావి అని అర్థం కదా. ఆయన మాయావి అయితే మనకేమి ప్రయోజనం అనిపించవచ్చు కదా. ఇక్కడ గతమాయి అని కూడా అన్నారు. అంటే ఆయన మాయను గెలిచిన మాయావి అని అర్థం. మామూలు మాయావి కాదు, ఆయన మాయను గెలిచి కావాలని ఆ మాయను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మనల్ని ఉద్ధరించటానికే ఇలా మనందరినీ ఉంచుకున్నాడు. ఇట్లా ఎలాగంటే ఒక కణకణలాడే నిప్పు బొగ్గు కణికను తీసుకుందాం. దానిని బయటకు తీయాలంటే దానికన్నా వేడిగల ఇనుప పట్కారతో తీయాలి కదా, లేకపోతే వేడవుతుందండి. అలాగే నిప్పులో కరిగిపోతున్న ఇనుప ముక్కను తీయాలంటే అంతకన్నా వేడిగల మరో పట్కారు కావాలి, లేకపోతే ఆ పట్కారే కరిగిపోతుంది. అదేవిధంగా శిష్యుల మాయను తొలగించడం కోసమే గురువు అనేక రకాలైన మాయలను ధరిస్తాడు, మాయలు చేస్తాడు, మాయా రూపంతో కనపడతాడు, అక్కర్లేందంతంతో కనపడుతూ ఉంటాడు, ధరిస్తాడు, ఆడతాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. ఒకట రెండ అయ్యో ఏం చెప్తారులేండి, పశువులు కాపరగా అయిపోతాడు. ఒకట అంత మాయను ధరించాడు, వాళ్లను కల్లోలు పెడతాడు ఆ శిష్యుల్ని. అవే గురు పరీక్షలు. జాగ్రత్తగా ఉండాలా ఆ గురు పరీక్షలను గెలిచి మనం. ఆ పరీక్షలను ఎలా తట్టుకోవాలనిపించవచ్చు మనకు, కానీ నిజానికి నువ్వేమీ తట్టుకోవలసిన పని లేదు. ఆయనే చేయవలసిందంతా చేసి పట్కారు రాగా నిన్ను బయటకు పడేస్తాడు. అందుకే ఆయనను మాయావి అంటారు. ఇక ఈ గురు శివస్తుతిని ఈ మంత్రంతో ముగిస్తున్నారు. సర్వమంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపిణే సర్వగాయ సమస్తాయ శివాయ గురవే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త.